సో మీరు చెప్పిన డైలాగ్ ఒక్కటి మాకు చెప్తారా అంత ఈజీగా నేను చెప్పలేను రియలీ షాయ్ అలా అంత అందుకే ఎవరైనా ఒక డాన్స్ స్టెప్ వేయండి లేకపోతే ఒక డైలాగ్ చెప్పండి నా వల్ల కాదు ఎందుకు అది బాగుంది కదా కర్రలు లేని నమ్మకం లేని ప్రేమ లేని నిలబడవు కాంట ఈ కొంచెం ఎమోషన్ తో టు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ అయితే పాటు పాడిద్దాం ఈ షో ఎవరు చూడడం మళ్ళా పాడితే అసలు ఛానల్ మార్చేస్తారు యూట్యూబ్ స్ట్రైక్ ఇచ్చేస్తుంది ఏంటి వాట్ ఇస్ అంటే నాకు ఆ పాడే టాలెంట్ లేదు అది అది దేవుడిచ్చే వరం పాడే వాళ్ళందరూ నేను వింటుంటే అదొక వరం దేవుడు వరం అందరూ పాడలేరు అని అందుకే ఆర్యానా వివ్యానా పాడేటప్పుడు నాకు భలే ఎమోషన్ అవుతారు నో దే హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ వాయిసెస్ నాకు దేవుడు ఆశీస్సులతో వాళ్ళు మంచి నటులు అవ్వాలని నాకు సింగర్స్ అవ్వాలని వాళ్ళు ఏమనుకుంటారో చూసుకోవాలి డెఫినెట్గా వాళ్ళు ఆ పాత్రలోనే ఉన్నారు కాబట్టి మీ విషయస్ అన్ని త్వరలోనే డ్రీమ్ లాగా వచ్చేస్తాయి సో విష్ణు గారు దేర్ హ్యావ్ బీన్ అ లాంగ్ జర్నీ జిన్న వరకు తీసుకుంటే అయితే మీరు ముందు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి బయట కానివ్వండి యు ఆర్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ యు ఆర్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సో కంపారిటివ్లీ విష్ణు గారికి నేను యాక్టర్ నవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఓన్లీ యాక్టర్ అండి ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్ సిని నేను అందగానే కాదు చిన్నప్పుడు కూడా ఐ వాజ్ లవ్గా ఉండేవాడిని బాగా కలర్ తక్కువ అండ్ నన్ను ఎప్పుడు మా ఫ్యామిలీలో కూడా నటుడుగా నన్ను ఎవరూ చూడలేదు ఓన్లీ నాన్నగారిని నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్నగారిని వెళ్ళి అడిగాను అంటే అమ్మకి చెప్తే అమ్మ నాన్నగారికి చెప్పింది సో అప్పుడు వచ్చింది కానీ దేవుడిని ఒకటే కోరేవాడిని నన్ను యాక్టర్ని చెయ్యి నేను కష్టపడతాను నేను డిసిప్లిన్గా ఉంటాను జస్ట్ మేక్ మీ అన్ యాక్టర్ ఐ డూ ఎనీథింగ్ ఇట్ టేక్స్ అని సో సో వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ అంటే మీకు బాగా పర్సనల్గా మీలో ఇష్టమైన క్వాలిటీ యాజ్ ఎన్ యాక్టర్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో నాకు కానీ నా కెమెరా ముందు కానీ మీరు నన్ను నిలబెడితే షూటింగ్ అని చెప్పారంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ నాకు డిజ్నీ ల్యాండ్లో తీసుకెళ్ళి పిల్లల్ని కానీ ఎవరైనా వదిలేస్తే ఎలా ఉంటుందో నన్ను షూటింగ్ అని చెప్పారంటే ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్ సో మరి సినిమాలు అంటే డాన్స్ ఫైట్లు ఇవన్నీ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి కష్టపడాలి ఒకే షార్ట్ లో మనం అంతా పర్ఫామ్ చేయాలి కానీ బిజినెస్ మ్యాన్ అయితే హైగా కూర్చుని మన బ్రెయిన్తో ఆడొచ్చు ఇదేమో ఫిజికల్ వర్క్ సో మచ్ల్ వర్క్

అవును అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఏ సినిమా చేస్తున్నా డైరెక్టర్స్ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి బికాస్ ఒకప్పుడు స్టార్స్ ఇమేజ్తో సినిమాలు రన్ అయిపోయేవి ఇప్పుడు అవ్వట్లేదు దే నీడ్ దే నీడ్స్ టు బి కంటెంట్ జనాలు చూసేది ఒక్కటే కంటెంట్ సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి స్టోరీ బాగుందిరా కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు ఇలా ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళే ముందు ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్తాం సో అలా ఉంటుంది కదా సో మీరు ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారు కథేనండి కథే చాలా మంది అంటారు కథ స్క్రీన్ ప్లే ఇలా చేయాలి అలా చేయాలని రివ్యూస్లో అంతా వాళ్ళందరినీ కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఏంటో వాళ్ళని చెప్పమని చెప్పండి రివ్యూలు జనరల్గా చెప్తారే కొంతమంది అందరూ కదా కొంతమంది వాళ్ళకి ఆ తేడా చెప్పండి కథకి స్క్రీన్ ప్లేకి ఏంటి తేడా అనేది పెద్దగా చెప్పలేరు ఊరికే వాడుకోవడానికి బాగుంది కదా అని ఒక మాట చేస్తారు బట్ నాకు బాగా జిన్నా చేయడానికి ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కథ అండ్ ద అమౌంట్ ఆఫ్ హ్యూమర్ దీంట్లో యాడ్ చేయగలిగింది అంటే ఇది డెఫినెట్గా మళ్ళీ ఎలా అయితే బబ్లు ఉన్నాడు అలాగే జిన్నా కూడా టూ టూ పాయింట్ పాయింట్ ఓ ఓ ఉండొచ్చు సో దాట్స్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అని ఎంజాయ్ చేస్తారా అనేది మాకు తెలియదు సేమ్ థింగ్ జిన్నా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఏ లెవెల్ కి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం మాకుంది కానీ ఏ లెవెల్ కి ఎంజాయ్ చేస్తారు దీన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్తారు ప్రజలే చెప్పాలి యా ఇట్స్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సో టైం ఉంది ఇంకా అయితే విష్ణు గారు ఇందులో సనీ లియాన్ పాయల్ రాజ్పూత్ వీళ్ళిద్దరు పాపం బాగా కష్టపడి సన్నగా ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు సినిమాలో హీరోయిన్లుగా చేయండి అమ్మా అని పిలిచి బాగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టేవాళ్ళట వాళ్ళట నాకు మా నేను షూటింగ్లో ఉన్నప్పుడు కంపల్సరీ అందరూ యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ కలిసి బోన్ చేయాలి కానీ మీరు మాత్రం ఆకులు అలమల్ తినేవాళ్ళట నేనేం చేస్తానంటే నేను అంతా కొంత 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 తినేవాడిని నాకు ఎక్కువ ఫుల్గా ఉండాలి అందరూ భోజనాలి మాట్లాడ యూనో మాట్లాడుతూ భోజనం నేను చాలా స్లోగా తింటాను అందరితో మాట్లాడాలి అది చేయాలి సో అది ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య నాతోనే షెఫ్ నాకే ఒక ఓన్ షెఫ్ ఉంటారు ఒక అతన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఐ షుడ్ నాకున్న బ్యాడ్ హ్యాబిటే ఈటింగ్ సో తినేదేదో జాగ్రత్తగా తిందాం నచ్చింది తిందాం అనే ఉద్దేశంతో నా అక్కడే వండుతారు నాకు సో అందరికీ క్యాషువల్గా ఏం కావాలి మార్నింగ్ వెళ్ళి మీకు ఏం కావాలి ఈరోజు ఇది మెను బిగినింగ్ అడిగాను దాని దాటి లేదు నా మెను అని నేను అందరికీ చెప్తాను సో అది ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండేది అట్ ద సేమ్ టైం కొంచెం ఈ హెల్తీ ఫుడ్డు ఉండేది అనమాట ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండిన తర్వాత ఇట్ ఈ డైట్ ఫుడ్ ఎవడు తింటాడు ఎక్కడ ఎవడు తినేవాడు కదా యా మీరు తప్ప ఎవరు తినేవాళ్ళు కాదంట పాయల్స్ అన్ని కంప్లైంట్ ఏంటంటే మేము ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చేది అనేసి నేను ఎలాగో అంత ఫాస్ట్ గా తగ్గలేకపోయాను కనీసం నా పక్కన కొంచెం వెయిట్ చేస్తే బ్యాలెన్స్ అవుద్దాం ఉద్దేశంతో సో పాయల్ పాయల్ ఒక ట్రాన్సిషన్ తర్వాత మళ్ళీ జిన్నాలో కనిపించబోతున్నారు అంటే సో అంటే ఒకప్పుడు మంచు విష్ణు అంటే డి అప్పుడు కొంచెం బబ్లూగా బబ్లీగా బలీగా బాగుండేవాళ్ళు అప్పుడు ఆ క్యారెక్టర్ కి బాగా చామంగా అనిపించింది ఇప్పుడు మంచు విష్ణు అంటే ఒక మెచ్యూర్ ఆ ఫాదర్ ఒక ట్రాన్సిషన్ పర్సనల్ గ్రోత్ జరిగింది కదా అంటే బయట నేను ఎక్కువ రాను కాబట్టి మీ అందరికి తెలియదు మా ఫోటోస్ అన్ని ఎక్కువ మా వైఫ్ పెడుతుంటది పిల్లల తినది దానివల్ల వల్ల మీ అందరికి అలా అనిపిస్తుంది కానీ నేను నేను అండ్ స్టిల్ ఇన్ మై మైండ్ ఇంకా కాలేజ్ లెవెల్లో ఉన్నట్టే ఉన్నాను నేను ఓహో పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు బయట హోటల్కి వెళ్తుంటే అలాగా ఈ రోజుకి సినిమాకి వెళ్ళేటప్పుడు అలవాట్లో ఈరోజు సినిమాకి వెళ్తున్నాను నాన్న నాన్నకు చెప్పేసి ఉంటాను ఆయనకు ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు నాకు చెప్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో నాన్నగారు పర్మిషన్ తీసుకుంటారు ఓకే వైఫ్ గారు పర్మిషన్ తీసుకుంటారు అంటే మోస్ట్లీ విని నేను బయట భోజనానికి వెళ్ళేటప్పుడు భోజనానికి బయటకు వెళ్తున్నాం అని చెప్పేది ఉంటదనమాట సో ఎందుకంటే నేను ముమ్మడిగా ఉంటాను నేను ఇప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ జాయింట్ సో అది అలవాటు అయిపోయింది నాకు సో ఇంతకీ మీరంటే గుడ్ బాయ్ అలా ఫాలో అయిపోతున్నారు నేర్పించారా వాళ్ళు కూడా అసలు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆరున్నరకు నాకు ఫోన్ వస్తుంది వేర్ ఆర్ యూ హౌ లాంగ్ ఇంటికి రావడానికి అది అని ఏ మా అమ్మ కూడా అడగదే నీకేం పట్టింది రా నేను ఇంటికి నీకు కాసేపు లేటు కావచ్చు అంటే నానా అని ఒక మాడ్యులేషన్ లేదు వచ్చేస్తున్నాను షూటింగ్ ఉంటే వాళ్ళకి అర్థం అవుద్ది దట్ అయల్ బీ లేట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోతాను అల్ బి లేట్ లేట్ అనే ఉంటుంది వాళ్ళకి బట్ షూటింగ్ లేనప్పుడు ఈ క్వశ్చన్స్ ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తుంది ఆర్య వివి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళతో ఒక క్యూట్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి షూట్ చేశారు సో ఇది సినిమా నుండి అనుకున్నదేనా లేదా సినిమాలో ఉన్నింది ఈ సినిమా ఒక నలుగురు స్నేహితుల కథ సో దీనికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనుప్రూపేషన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు పాడితే బాగుంటుంది అన్నప్పుడు సరే ఆర్యానని విరివి పాడిద్దాం దే ఆర్ సింగర్స్ అని చెప్పాను దే ట్రైన్ సింగర్స్ సో అప్పుడు వాళ్ళు పాడి దేవుడి దయ వల్ల అది ప్రజలందరికీ నచ్చింది సో ఐ యామ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద ఆడియన్స్ అంటే యాక్చువల్లీ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కంటే పిల్లలు పర్ఫామ్ చేసినప్పుడు పైగా ఇప్పుడున్న సోషల్ సర్కమ్స్టాన్సెస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలంటే వీ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఆల్సో కదా సో మీరు ఆ నర్వస్నెస్ ఆ టెన్షన్ ఏమన్నా ఉండిందా సి నేను పుట్టి పెరిగింది తెలుగు ఇండస్ట్రీ ముందే అవును ఓకే నేను పుట్టిందే ఇండస్ట్రీలో పుట్టాను పెరిగింది కూడా మొత్తం షూటింగ్ వాతావరణంలో పబ్లిక్లో పెరిగాను నేను నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ప్రొటెక్టెడ్గా పెట్టలేదు మా పిల్లల్ని కూడా అలాగే పెంచాలన్న ఆలోచన నాది ఎందుకంటే ప్రతి తెలుగు వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అని భావిస్తాను అండ్ పిల్లల్ని ట్రోల్ చేసి పిల్లల్ని గురించి అసభ్యకరంగా మాట్లాడే కల్చర్ ఇంకా మనలో లేదు రాకూడదు కూడా రాదనే నా ఉద్దేశం రాదని నా హోప్ అండ్ అండ్ అందుకే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వీళ్ళకి కూడా అందరు తెలుగు వాళ్ళు బ్లెస్సింగ్స్ రా ఉండాలనే ఉద్దేశంతో నేను దాట్ వాజ్ రియలీ అప్రిషియేటెడ్ యాక్చువల్లీ చాలా క్యూట్గా చాలా బాగుంది అంటే స్నేహం మీద చాలా కాలం తర్వాత ఒక మంచి పాట అని అందరూ ఎంజాయ్ చేశారు